అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో స్వాతంత్రం అనే పదం రియల్లీ రిమార్కబుల్. సరే, అందరు సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ అసలు స్వాతంత్రం అనే పదాన్ని మనం ఏ కాంటెక్స్ట్లో వాడాలి? ఎందుకు ఇది స్వాతంత్ర దినోత్సవం అయింది? ఎందుకు ప్రతి సంవత్సరం దాన్ని గుర్తు చేసుకోవాలి? అంటే ఇచ్చేవాడు ఒకడు, తీసుకునేవాడు ఒకడు ఉన్నప్పుడే స్వాతంత్రం ఉంది. కానీ రమణ మహర్షి చెప్తున్న విషయాలు, అష్టావక్రుడు చెప్తున్న విషయాలు, లేకపోతే ఇప్పుడు నేను యూట్యూబ్ ద్వారా చెప్తున్న విషయాలు స్వాతంత్రానికి సంబంధించినవి కాదు. అంటే ఒకరిస్తే తీసుకునేది కాదు, అది నీలో గుర్తించేది అంతవరకు. అంటే దేశకాలమాన పరిస్థితులను బట్టి నువ్వు స్వాతంత్రాన్ని అనుభూతి చెందడం ఒకటి, నువ్వు ఎక్కడున్నా ఎలాంటి వ్యక్తుల మధ్య ఉన్నా నువ్వు స్వాతంత్రాన్ని అనుభవించడం రెండవది. సర్వాంగముక్తి, సర్వస్వతంత్రం, అన్కండిషనల్ ఫ్రీడమ్, నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటున్నావు అంతే. సో ఈ పుస్తకం నాకు ఎవరో పంపించారు, శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారిది. నేను ఎప్పుడు చెప్తాను, ప్రతిసారి ఆ విషయం చెప్తాను, మాటి గుర్తు చేస్తాను. సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురించి నేను ఏదైనా చెప్తున్నప్పుడు వ్యక్తిగతంగా అతని గురించి ఏం చెప్పడం లేదు. అతని వ్యక్తిగా నాకెవరో తెలియదు, కానీ స్థితిపరంగా మాత్రమే అతని గురించి నేను మాట్లాడతాను. అష్టవక్రుడి గురించి మాట్లాడినా, ఓష గురించి మాట్లాడినా, రమణతాత గురించి మాట్లాడినా, కృష్ణమూర్తి గురించి మాట్లాడినా, వీళ్ళందరూ, వాళ్ళని నేను ఆడ మొగ లేకపోతే ఏ ప్రాంతం వాళ్ళు, వాళ్ళు ఏం సాధించారు, ఇట్లాంటి విషయాలు మాట్లాడను. వాళ్ళున్న స్థితి గురించే నేను చెప్తానన్నమాట. సో ఆధ్యాత్మికత అన్నది వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, స్థితికి సంబంధించింది. ఆ స్థితి వ్యక్తి అనుకో, ఆ వ్యక్తి దగ్గరే నీ చూపు ఆగిపోతుంది. స్థితి అన్నప్పుడు అది సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఆ స్థితి ఉన్నది. నిద్రస్థితి పరుపు వేరే. సో పరుపును పట్టుకోకు, నిద్రను పట్టుకో. నువ్వు పనిచేస్తూ ఉండి నిద్ర వస్తుంది, లొంగిపో. సో ఈ పుస్తకంలో ఆయన ఆసువుగా చెప్పిన చాలా విషయాలు, అత్యంత ముఖ్యమైన విషయం ఏంది, ఏ సాధన అవసరం లేదని ఈ భూమి మీద చెప్పిన అత్యంత అరుదైన వ్యక్తుల్లో రమణ మహర్షి ఒకరు, కృష్ణమూర్తి ఒకరు, ఆ తర్వాత సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకరు. నో నీడ్ టు ప్రాక్టీస్. మరి వాళ్ళు అట్లా ఎందుకు చెప్తున్నారు, వాళ్ళకే అట్లా ఎందుకు అనిపించింది? ఎందుకంటే స్థితి ఉన్నది గుర్తించడమే నీ పని, స్థితిని క్రియేట్ చేయడం కాదు. యు ఆర్ నాట్ మేనిఫెస్టింగ్, నీదర్ యు ఆర్ క్రియేటింగ్ దట్ స్టేట్. నీ పని క్రియేట్ చేయడం కాదు, ప్రపంచంలో ఉన్నదంతా నువ్వు క్రియేట్ చేస్తావు. ప్రకృతిలో ఆల్రెడీ ఉన్నదాన్ని గుర్తిస్తావు. అంతవరకు నువ్వు నిద్రని క్రియేట్ చేయలేదుగా, దాని మీద ఎవరికన్నా కాపీరైట్ ఉందా? అట్లాగే జ్ఞానానికి ఎవరి మీద ఎవరికి కాపీరైట్ ఉంటుంది? సమాచార జ్ఞానం మీద కాపీరైట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, యాన్ ర్యాండ్ పుస్తకం ఒక ఆడియో బుక్ చేసి పెడితే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, బికాస్ ఇట్స్ ఎ కాపీరైటెడ్ కంటెంట్. ఒక పర్టికులర్ మైండ్ దాన్ని ఒరిజినేట్ చేసింది కాబట్టి ఆ మైండ్కి కాపీరైట్ ఉంది. నిద్రకి ఎవరు కాపీరైట్ ఉంటుంది? ఏ దేశమన్నా, ఏ పెద్ద పొలిటీషియన్ అన్నా నిద్ర అనేది మేమే సృష్టించామని కాపీరైట్ చేసుకున్నారా? సో జ్ఞానానికి కాపీరైట్ ఉండదు, సమాచార జ్ఞానానికి కాపీరైట్ ఉంటుంది, అనుభవ జ్ఞానానికి కాపీరైట్ ఉంటుంది, సహజమైన జ్ఞానానికి ఏ కాపీరైట్ ఉండదు. అందుకే ఎవరైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళ పర్మిషనే అక్కర్లేదు. ఇట్ ఈస్ బియాండ్ పర్మిషన్స్, ఇట్స్ బియాండ్ లిమిటేషన్స్. అన్కండిషనల్ అంటే అదే. సో సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్తారు, జ్ఞానం అంటే అవగాహన అంతే, అదొక మార్పు కాదన్నాడు. యూ హ్యావ్ జస్ట్ రియలైజ్డ్ వాట్ యు ఆర్, అంతవరకే, నథింగ్ చేంజ్డ్ సూపర్ఫిషియల్లీ. సో సహజ జ్ఞాని జ్ఞాని అని తెలుసుకోకముందు ఎలా ఉన్నాడు, తెలుసుకున్న తర్వాత అలాగే ఉంటాడు. కానీ జ్ఞానిని అని చెప్పాలనుకుంటున్నవాడు జ్ఞానానికి ముందు ఒకలా ఉంటాడు, జ్ఞానానికి తర్వాత ఇంకొకలా నటిస్తాడు, ఇంకొకలా ప్రవర్తిస్తాడు, తప్పనట్లే. అలా అనిపిస్తుంది వాళ్ళకి, యాజ్ ఇఫ్ దే హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ ఇట్, దే వాంట్ టు ప్రూవ్ ఎ పాయింట్. సో సద్గురు సుబ్రహ్మణ్యం గారు
చెప్పిన మాటలు దాదాపు నా దగ్గర 6 పుస్తకాలు వచ్చాయి. ఎవరెవరో పంపిస్తున్నారు నాకు. సో రమణ మహర్షి యొక్క స్థితి, సద్గురు సుబ్రహ్మణ్యం గారి స్థితి, ఈ క్షణం నా స్థితి, ఒకవేళ మీరనుకుంటే మీ స్థితి ఒకటే. ఎందుకంటే అది ప్రయత్నం వల్ల వచ్చింది కాదు. నా నిద్ర, మీ నిద్ర, అందరి నిద్ర ఒకటే, కుక్క నిద్ర ఒకటే, ఒక చిన్న పిట్ట పడుకునే నిద్ర ఒకటే. ఎట్లా పడుకుంటుందో మారచ్చు, నిద్ర క్వాలిటీ ఎప్పటికీ మారదు. సో సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాటలు కొన్ని చెప్పి ఇందులో ఎంత సత్యం ఉందో నేను అనుభూతి చెందే చెప్తున్నాను. సో గురువు అనేవాడు ఒక వ్యక్తి అని మీరు అనుకున్నప్పుడు మీ జీవితం ఆశ్రమాల చుట్టూ తిరగడంలోనే పూర్తయిపోతుంది. స్థితి అనుకున్నప్పుడు మీ కంప్లీట్ దృష్టి అండ్ సృష్టి మారిపోతుంది. సో జ్ఞానము, జ్ఞానోదయము, ప్రశాంతత మీ స్థితులు అవి. దానికోసం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ హియర్ నౌ. అందుకే హియర్ నౌ అన్నారు. ఆధ్యాత్మికత అంటే హియర్ నౌ, ఇప్పుడే, ఇక్కడే, తక్షణమే. సో సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పే మాటలు ఊరికే చదువుతా, ఊరికే వినండి. ఈ ఎదుటి వ్యక్తికి ఏ విధమైన దిక్సూచిని ఇయ్యవు. ఎక్కడ పడుకోమో పడుకోవాలో చెప్పేవాళ్ళు ఉంటారు, బట్ ఎట్లా నిద్రపోవాలో, ఆ నిద్రని ఎట్లా ఆహ్వానించాలో ఎవరికి తెలియదు. ఇట్స్ ఎ మిస్టరీ, ఇట్స్ ఎ పాత్లెస్ పాత్ అన్నారు అందుకే దాన్ని. సో త్యాగరాజ స్వామి చెప్పినట్టు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏమంటున్నారంటే, ఏమో నీ పక్కలో పడుకుని ఉన్న భార్య కూడా జ్ఞానవంతురాలై ఉండి ఉండవచ్చు. చూడగలగడం, చూడలేకపోవడం నీ యొక్క ప్రాబ్లం. సో అదేం కాపీరైట్ కాదు. ఇతనే ఎన్లైటెండ్ మ్యాను, ఇతని దగ్గరికి పోవాలి. ఎందుకంటే నువ్వు నిర్ణయించుకున్నావు, ఆ ధారణ కాబట్టి అటు వెళ్తున్నావు. ధారణ వదిలేసి చూస్తే సర్వత్రా జ్ఞానం కనిపిస్తున్నది. సంతలో కుండలు అమ్మే వ్యక్తి కూడా జ్ఞానపూర్ణుడై ఉండవచ్చు. గోరా కుంభార్ వలె, గోరా కుంభార్ అనేవాడు ఒక వ్యక్తి. నేను నా లైఫ్లో ఎన్నో ధ్యానాలు చేసి ఒక సున్నితమైన అహంకారాన్ని ప్రదర్శించే వాళ్ళని చాలామందిని చూసిన, యాజ్ ఇఫ్ దే నో సంథింగ్, దే లాస్ట్ దియర్ కామన్ టచ్. కానీ ఊడుస్తున్న వాళ్ళు, ఆ తర్వాత రోడ్డు మీద బెగ్ చేస్తున్న వాళ్ళు, సాదాసీదా గృహిణులుగా ఉన్నవాళ్ళు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానస్థితిలో ఉండడం నేను దర్శించిన. దే ఆర్ ఆల్ మాస్టర్స్ బట్ ఇన్విజిబుల్. వాళ్ళకి ఆసక్తి కూడా లేదు పక్క వ్యక్తికి చెప్పడం వాళ్ళున్న స్థితి. వాళ్ళు అనుభవిస్తున్నారంతే. దే డోంట్ నో హౌ టు క్లెయిమ్ దేర్ అండర్స్టాండింగ్. వాళ్ళ దగ్గర అటువంటి భాష లేకపోవచ్చు, లేదా అటువంటి శరీరం లేకపోవచ్చు, లేదా అటువంటి ఒక వ్యవస్థ లేకపోవచ్చు. సో కొందరు క్రియేట్ చేసుకోగలరు ఒక ఓషోలాగా. తను అనుకున్నది చెప్పడానికి కావాల్సింది ఒక వేదిక క్రియేట్ చేసుకుని ఆ వేదికలో కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్, ఒక వేదిక క్రియేట్ చేసుకోగలిగే కొందరికి టెక్నాలజీ తెలియదు అనుకో, వాళ్ళు మౌనంగా ఉంటారంతే. సో చెప్తున్నా మౌనంగా ఉన్నట్టే, చెప్పకపోయినా మౌనంగా ఉన్నట్టే. సో మనకు బట్టలు కుట్టించే దర్జీ కూడా జ్ఞానపూర్ణుడే ఉండవచ్చు. నామదేవుని వలె. సో జ్ఞానాన్ని కొలవడానికి ధర్మామీటర్ లేవు, స్వానుభవమే ధర్మామీటర్. అంటే ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న స్థితి, ఈ స్థితి నుంచి రాత్రి పడుకునే వరకు కొనసాగిన స్థితి, పడుకున్న తర్వాత నిద్రలో ఉన్న స్థితి, నిద్ర నుంచి మెలుకున్న తర్వాత మళ్ళీ నిద్రపోయే వరకు కొనసాగే స్థితి, ఇందులో ఎక్కడా ఏ డిస్టర్బెన్స్ లేకపోతే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు. డిస్టర్బెన్సెస్ వచ్చాయా, నువ్వే డిస్టర్బెన్సెస్ని ఆహ్వానిస్తున్నావు. సో ప్రాపంచిక విషయాలకు ఒక ద్వారాన్ని ఓపెన్ చేసి పెట్టావు, తద్వారా తప్పకుండా సఫర్ అవుతావు. సో మనిషి కోరుకుంటున్నాడు సఫర్ అవ్వకూడదని, మనిషి కోరుకుంటున్నాడు బాధపడొద్దని, మనిషి కోరుకుంటున్నాడు చింతించకూడదని. కానీ అతను చేసే ప్రతి పని దానికి విపరీతంగానే ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ పారాడాక్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అతన్ని కోరుకుంటున్నది ఒకటి, కానీ తను చేసే ప్రతి ప్రయత్నం దాన్ని దూరం చేసే విధంగా ఉండి తను బాధపడుతున్నాడు. నిజానికి అతను ఏం చేసినా మూల స్థితి ఎప్పటికీ పోదు. ప్రతిరోజు ఎలాగైతే ప్రతి ఒక్కరు నిద్రపోతారు, ఒక దొంగ అయినా సరే, పాలిటీషియన్ అయినా సరే, పోలీస్ అయినా సరే, ఒక స్వామీజీ, అందరూ పడుకోవాల్సిందే. సో మూల స్థితిని నుంచి ఎప్పటికీ దూరం జరగదు. అన్కండిషనల్ అంటే అదే. నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తిన్నా తినకపోయినా, బట్టలున్నా లేకపోయినా, ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా, అవార్డు వచ్చిందా రాకపోయినా, నీకు లక్షల మంది పరిచయం ఉందా లేకపోయినా, నువ్వు సెలబ్రిటీ అయినా కాకపోయినా, అది వచ్చేస్తుంది, అది నీలోకి జ్వరబడుతుంది.
నీకు సంబంధించిన అన్ని విషయాలు నీ నుంచి పక్కకి నిర్దాక్షిణ్యంగా తోసేస్తుంది. సో జ్ఞానం యొక్క స్థితి కూడా నిద్రాస్థితి. అందుకే రమణ తాత చాలాసార్లు చెప్పేవాడు, నిద్రలో నువ్వు అనుభవిస్తున్న స్థితే నీ యొక్క నిజస్వరూపం. దాని అర్థం నిరంతరం నిద్రపోమని కాదు, నిద్రలో ఏం జరుగుతుందో గమనించి మెలకువలో అది కొనసాగించి చూడు. సో జ్ఞానాన్ని కొలవడానికి ధర్మామీటర్లు లేవు, స్వానుభవమే ధర్మామీటర్ అని చెప్పి ఇంకో మాట, నిజానికి పొందిన వారంతా అప్రయత్నంగా పొందినవారే. అప్రయత్నతే ఆనందం, అప్రయత్నతే నిద్ర, అప్రయత్నతే ప్రశాంతత. ప్రయత్నం వల్ల ప్రశాంతంగా ఉండేవాడు, ప్రయత్నం వల్ల నువ్వు సెలబ్రేట్ చేసుకోవచ్చు, అది ఫేక్ సెలబ్రేషన్. అప్రయత్నంగా సెలబ్రేషన్ ఎప్పుడైనా రావచ్చు నిద్ర వచ్చినట్టు. సో జ్ఞానానికి కాపీరైట్స్ ఉండవు. ఒక పర్టికులర్ ఆశ్రమంలో బందీ అయ్యి ఒక వ్యక్తి ద్వారా అది వెలువడదు. అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉన్నదాన్ని ఆ వ్యక్తి చెప్తున్నాడు, అంతవరకు నువ్వు చూడవలసింది. సో చాలామంది ప్రయత్నం వల్ల పొందాలనుకుంటారు, కాబట్టి ప్రయత్నం అనేది ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ప్రయత్నం చేసే కర్త సజీవం ఉంటుంది. ఇది చాలా సట్లెస్ట్ థింగ్. ఇది ఉన్నది జస్ట్ అనుభవిస్తూ హాయిగా గడపడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు. ఏదో కావాలనుకుంటే ప్రయత్నం కావాలి. ఉన్నది చాలా బాగుంది, ఫస్ట్ దాన్ని అనుభవించు. సో ఉన్నది అనుభవిస్తున్నావు కాబట్టి అనుభవించేవాడు ఉండడు, ఎందుకంటే ప్రయత్నమే లేదు కదా. అందుకే మనిషి ఎప్పుడు ఛాలెంజ్ చేయడు, నీకంటే నేను బాగా తింటా అని, నీకంటే మంచి రెస్టారెంట్లో తింటా అని ఛాలెంజ్ చేయొచ్చు. ఆకలి విషయంలో మనిషికి కాపీరైట్ లేదు కదా. సో అప్రయత్నంగా పొందిన వారంతా అదే చెప్పారు, అది అప్రయత్నంగా పొందబడుతుంది అని, అదే నిన్ను ఆవహిస్తుంది అని, ఊరకే ఉండు అని ఇంతకుముందు నేను చెప్పిన వ్యాఖ్యంతా. ఇంకొకటి, ఈ పుస్తకం నేను చదివి చెప్పట్లే, తక్షణమే స్పాంటేనియస్గా చదువుతూ అక్కడి నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఎవరినో చెప్పి ఒప్పించాలనుకుంటే ప్రిపరేషన్ అవసరం. ఉన్నది చెప్పడానికి ఏ ప్రిపరేషన్ అవసరం? కొంతమంది మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఉన్నదేదో ఉన్నది. లక్ష మంది బాగా మంచిగా చెప్తున్నాడు అన్నంత మాత్రం మంచిగా చెప్తున్నట్టుగా నీకు మంచిగా అనిపిస్తుందేమో. సో దిస్ ఇస్ బియాండ్ ఆల్ నాన్సెన్సెస్. కానీ మైండ్ ఊరుకొనివ్వదు. ఏ నువ్వేమి చేయకుండా ఆనందంగా ఎట్లుంటావు, డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి నయాగరా ఫాల్స్ వరకు పోవడం నీ ప్రయత్నం, నయాగరా ఫాల్స్ అప్రయత్నం, నో వన్ క్రియేటెడ్ ఇట్. ఇక్కడి నుంచి ఎవరెస్ట్ వరకు పోవడం నీ ప్రయత్నం, ఎవరెస్ట్ ఎవడు క్రియేట్ చేయలేదు, ఎవడు క్రియేట్ చేయలేదు. మనిషి యొక్క ఈగో, ఎవడు ఎదగనంత ఎత్తుకు ఎదగాలనుకోవడం, అది ఫిజికల్ లెవెల్లో అండ్ సైకలాజికల్ లెవెల్లో అది ప్రూవ్ చేయాలనుకోవడం. నువ్వు ఇంటి మిద్దె మీదకి ఎక్కినా ఎవరెస్ట్ ఎక్కినా దేర్ ఇస్ నో డిఫరెన్స్ అని తెలుసుకుంటే జ్ఞానం. సో జ్ఞానం అంటే కార్యశూన్యత కాదు, సహజమైన కార్యదక్షత. సో దాన్ని పొందాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్న యుగాల పర్యంతం వేయబడుతూనే ఉంది. సో వీరి మనస్సును ఊరట పరచడానికి అన్నట్టు ప్రతి మహనీయుడు ఆయా కాలమాన పరిస్థితులను అనుసరించి తలా ఓ మార్గాన్ని తయారు చేసి వెళ్ళిపోయారు. అవన్నీ కలిసి మోపిడయ్యాయి. సో ఇప్పుడు నేను నా పుస్తకాలు రాశాను, ఎంతమంది ధ్యానులు ఉన్నారో అన్ని ధ్యాన పద్ధతులు ఉండాలంట. సో వీళ్ళందరూ పద్ధతి లేదంటే పద్ధతి లేదని కాదు, వేరే వాళ్ళు ఇచ్చిన పద్ధతి ప్రతిబంధకం. పద్ధతి నీలో పుట్టినప్పుడు అది సహజ స్థితి నుంచే పుడుతుంది. ఇప్పుడు ఇలా కూర్చున్నాను, ఎవరో ఒక డిక్టాట్ యూట్యూబ్ చేసేవాళ్ళు వీడియో చేసే ముందు ఇలాగే కూర్చోవాలి, లేకపోతే కేసు అవుతుంది, ఇలా కూర్చుంటేనే వీడియో వైరల్ అవుతుందని చెప్తే అందరు అట్లా పాటిస్తారు. సో నువ్వు అప్పుడు ఒక పద్ధతి పాటిస్తున్నావు, కానీ ఆ పద్ధతి నీవు క్రియేట్ చేసుకున్నది కాదు, వేరే వాళ్ళని మీద ఇంపోజ్ చేసింది. అట్లా కాకుండా నీకు ఎలా హాయిగా ఉంటే అలా కూర్చోవడం జ్ఞానం, ఎలా పడుకుంటే బాగుందో అలా పడుకోవడం జ్ఞానం, అట్లాగే ఎలా జీవిస్తే బాగుందో అలా జీవించడం జ్ఞానం. సో జ్ఞానం అంటే ఏమిటో తెలుసా? ఈ నేను అన్న భావన లేకుండా చేసే స్థితి. ఎగ్జాంపుల్, నా కాలు తీసి ఇట్లా భుజం మీద పెట్టుకున్నాను, గుర్తొస్తూ ఉంటుంది కాలు 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 అంటే నేను గుర్తొస్తూ ఉంటా. సో నువ్వు శరీరాన్ని ఎట్లా పెడతావు అంటే అసలు లేనట్టుగా పెట్టాలి. ఎట్లా నిద్రపోతావు? నువ్వు లేనట్టుగా పోవాలి. అట్లా మెలకువలో నువ్వు లేనట్టుగా ఉండి చూడు అసలు. సో పరమహంస చెప్పాడు, నీటి కోసం గుంతలు తోవుతున్నారు కానీ ఒక్క గుంతనే లోతుగా తోవడం లేదు. అష్టావక్ర మహాగీతలు ఇదే ఉంటుంది. మిగతా అన్ని శాస్త్రాల్లో ఒక విషయం తర్వాత ఒక విషయం, అంటే హారిజంటల్ అప్రోచ్ టువార్డ్స్ నోయింగ్ ద ట్రూత్ ఎప్పటికీ వర్కౌట్ కాదు.
టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, ఒకటే విషయాన్ని పట్టుకొని దానిలోకి చూడు, దానిలోకి చూడు, దానిలోకి చూడు, దానిలోకి చూడు. ఫైనల్గా తెలుస్తుంది దానికి నీకు ఏ సంబంధం లేదని. ఆ క్షణం తల ఎత్తి చూడు, దేంతో నీకు సంబంధం లేదని తెలుస్తుంది. ఇది ఎట్లా సాధ్యం అన్నాడు ఒకటి నిన్న. నేను అతనికి చెప్పాను నీకు కార్ డ్రైవింగ్ వచ్చా, వచ్చన్నాను. సో రోజు ఒక్కొక్క కార్ ఎక్కి డ్రైవ్ చేసావా, కపుల్ ఆఫ్ మంత్స్ ఒకటే కార్ డ్రైవ్ చేసావా, కపుల్ ఆఫ్ మంత్స్ ఒకటే కార్ డ్రైవ్ చేశాను. సో ఆ కారు పరిపూర్ణంగా వచ్చిందా, వచ్చింది. ఇప్పుడు ఏ కార్ ఎక్కినా నడపగలవు. సో ఒక్కటి పరిపూర్ణంగా తెలుసుకుంటే అదే జ్ఞానం 99% అన్నిటికీ వర్తిస్తుంది. టమాటా కూర చేయడం వస్తే ప్రపంచంలో ఉన్న అన్ని కూరలు చేయడం వస్తాయి. ఎందుకు? ప్రాసెస్ ఈజ్ ద సేమ్. ఆ తర్వాత నీ విచక్షణ, నీ ఇంటెలిజెన్స్ గట్టిగా ఉన్నదనుకో, కొంచెం ముందే మెత్తగా ఉంటే తర్వాతే, అన్నీ మెత్తగానే ఉంటే కలిపేయి. ఒకటి గట్టిగా ఒకటి మెత్తగా ఉంటే గట్టిగా ఉన్నది ఫస్ట్ వేసి మెత్తగా ఉన్నది తర్వాతే. ఈ ప్రపంచంలో అన్నీ డిఫైన్ చేశారు, ఏ రెసిపీ ఎలా చేయాలి. ఉప్పు విషయంలో ఏ డెఫినేషన్ లేదు, ఉప్పు సరిపడినంత అంటారు. అదే జ్ఞానం అంటే. ఆ సరిపడినంత ఉంటే చాలు, ఉప్పు లేదా అసలు మొత్తము లేనట్టే కదా. సో ఏ విషయం తెలుసుకుంటే నువ్వు హాయిగా ఉండగలవు, ఏ విషయాన్ని నువ్వు గుర్తిస్తే నీ జీవితం ఎలాంటి ఆటంకాలు లేని ఒకనొక మానసిక స్థితిలో అట్లా విరాజిల్లుతుందో, అట్లాంటి దానికోసం అందరి ప్రయత్నం. సో పరమహంస చెప్పినట్టు నీటి కోసం గుంతలు తవ్వుతున్నారు, కానీ ఒక్క గుంతనే లోతుగా తవ్వడం లేదు. ఈ ఒక్క గుంతనే లోతుగా తవ్వడం అనే దాన్ని ఎంక్వైరీ అంటున్నాం. సో రకరకాల గుంతలు తవ్వేదాన్ని నెట్ పీకింగ్ అంటున్నాం. ఈరోజు పెయింటింగ్ వేసిన, పెయింటింగ్ నాకు రాదు. రేపు వైలు, నాకు రాదు. ఏ మస్తు ట్రై చేసిన, అన్ని ట్రై చేసిన, ఏది రాలేదు నాకు. ఇది అబద్ధం. ఇది ఒకటి పట్టుకొని వదిలిపెట్టకు. ఎందుకంటే చాలాసార్లు చెప్తాను, ఎవరు చూసినా చూడకపోయినా యూట్యూబ్ చేయడం మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఇది నా స్వభావంగా మార్చేసుకున్నా. స్వభావం అనేది ఒక్కసారి ఆవిష్కృతమై గుర్తించిన తర్వాత అసలు బరువే ఉండదు. నన్ను చాలామంది అడుగుతారు రోజు 3 వీడియోలు ఎలా చేస్తావు, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు. నాతో 2 రోజులు ఉంటే తెలుస్తుంది, 3 8 30 చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ కంటెంట్, బికాజ్ నువ్వు నీ స్వభావాన్ని చెప్తున్నావు అంతే. అట్లా కాకుండా వేరేది అరువు తెచ్చుకోవాలంటే దెన్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అన్ని మార్గాలను పుస్తకాల్లో నింపేసుకున్నారు, కానీ ఏ మార్గాల్లో చివరి వరకు నడవడం లేదు. ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తారు, అన్ని ఆశ్రమాలు తిరిగామంటారు, ఏదో దాన్ని పూర్తిగా పట్టుకోలేదే. అందుకే నేనేం చెప్తాను, అసలు నన్ను పట్టుకొని వద్దు, ఎందుకంటే మీరు మళ్ళీ వదిలేస్తారు. అందుకే ఆశ్రమం లేదు, అందుకే దుకాణం లేదు, అందుకే పద్ధతి లేదు. పద్ధతి ఇచ్చావా, ఎంత టైం పడుతుందండి అని అడుగుతారు. ఎంత టైం పడుతుంది కాదు, నీకు ఎంత ధమాకు ఉందనేది ఇంపార్టెంట్. ఎవరైనా అడగండి కార్ డ్రైవింగ్ ఎన్ని రోజులు వస్తుంది, వాడి అనుభవాన్ని ఆధారం చేసుకుని 3 మంత్స్ పడుతుంది. వాడికి 3 మంత్స్ పట్టింది, కార్ డ్రైవింగ్ 3 మంత్స్ పట్టనే పట్టదు. నిమిషంలో రావచ్చు నీలో సంసిద్ధత ఉంటే, నీలో క్లారిటీ ఉంటే, నువ్వు సరిగ్గా చూడగలిగితే. ఒకటికి 6 ఏళ్ళైనా రాకపోవచ్చు. సో కారుకి నీ డ్రైవింగ్ నేర్చుకునే సమయానికి సంబంధం లేదు, అది నీ మీద ఆధారపడింది. అట్లాగే ఆత్మజ్ఞానానికి సమయానికి సంబంధం లేదు. మనం రకరకాల గొప్ప గొప్ప పుస్తకాల్లో ఇట్లాంటి ఒక మిథ్ని ప్రచారం చేశారు, అంటే తప్పకుండా 12 ఏళ్ళు సాధన చేస్తేనే విషయం అర్థమైంది. అది వాళ్ళకి, బుద్ధుడు 12 ఏళ్ళు సాధన చేస్తే జ్ఞానం, అది అతనికి. ఆత్మజ్ఞానం విషయంలో ఎవడూ ప్రమాణం కాదు. అవసరమైతే రామకృష్ణ పరమహంస కూడా ప్రమాణం కాదు, నీవే ప్రమాణం. సో జస్ట్ క్రాస్ చెక్ యువర్ మైండ్. నీలో ఎన్ని ధారణలు ఉన్నాయి, ఎన్ని అడ్డంకులు ఉన్నాయి, ఎన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి, ఎన్ని నోషన్స్ ఉన్నాయి, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, ఎన్ని నటనలు ఉన్నాయి, చెక్ చేసుకో. అవి ఏవి లేకపోతే తక్షణం. సో అన్నింటిలో ఏ మార్గం గొప్పదో వివరించడానికి టైం సరిపోతుంది. దిస్ ఇస్ వాట్ ఓ షుడ్ ఇట్. సో ఇన్ని విషయాలు తెలుసుకుని నీవు రకరకాల విషయాల్ని ప్రయత్నం చేస్తున్నావు, గట్టు మీద పడేది ఎప్పుడు. సో రమణ మహర్షి చెప్పేవాడంట, ఊరికే ఉండండి రా బాబు అని. రమణులు అంటే ఊరికే ఉండే స్థితి కలగడానికి ఏం చేయాలి అని మళ్ళీ ప్రశ్నించేవాళ్ళంట. నిన్ను నువ్వు తెలుసుకో, నీ లోపలికి వెళ్ళు, ఆత్మలో స్థిరపడు. అంటే నీ సహజ స్థితిని గుర్తించవయ్యా. సో ఇప్పుడు ప్రపంచంలో ఉన్నావు కాబట్టి ప్రపంచంలో అందరికంటే బాగుండాలన్న ప్రయత్నం వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. ఒక కుక్క ఎందుకు సఫర్ కాదు, అది ఉన్న స్థితిలో స్థితమై ఉన్నది కాబట్టి. ఆత్మ అంటే ఉన్నది అనుభవించడం అన్కండీషనల్గా. నీదర్ యు ఆర్ యాడింగ్ ఎనీథింగ్ టు ఇట్, నార్ యు ఆర్
రిమూవింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. అది నిత్యం పరిపూర్ణ స్థితి. మళ్ళీ చెప్తున్న సమాచార జ్ఞానం వేరే. ఇప్పుడు ఒక 100 పుస్తకాలు బట్టి బట్టి చెప్పినప్పుడు అతను మనస్సును వాడి చెప్తున్నాడు. సద్గురు సుబ్రహ్మణ్యం చెప్పినప్పుడు మనసును పక్కకు జరిపి చెప్తున్నాడు విషయాన్ని, తనున్న స్థితిని చెప్తున్నాడు అంతవరకు. సో మళ్ళీ ఏవేవో సిద్ధాంతాలు చెప్పవలసి వస్తుంది ఎదుటి వ్యక్తిని బట్టి. సరే అదైనా చేశారా అంటే లేదు, అది తప్ప మిగతా అన్ని చేశారు. ఇప్పుడు రమణ మహర్షి గురించి నేను రకరకాల విషయాలు చెప్పినప్పుడు అదంతా పుస్తకాలు ఉన్నవి చెప్పినవి సమాచారం, కానీ స్థితికి సంబంధించిన విషయంలో సమాచారం ఏమీ లేదు. ఇప్పుడు నేను రమణ మహర్షిని చూసినప్పుడు అతను ఫేమస్ పర్సన్ అని చూడట్లే, అలాంటి ధారణ నాకేమి లేదు. అతను ఫేమస్ అయినా కాకపోయినా అతని స్థితి, రమణ మహర్షి ప్రపంచానికి, భగవాన్ ప్రపంచానికి, తనకి అదొక స్థితి. ఆ స్థితిని కనుక చూసావనుకో ఏముంది, ఈ ప్రాపంచిక విషయాల్ని ఒక్క వారం పక్కకు పెట్టి చూడు, నువ్వు ఆ స్థితిలోనే ఉంటావు అంతే. సమస్య అంతా మనం పక్కకు పెట్టడం మనకు ఇష్టం లేదు. సో ఇవేవి పక్కకు పెట్టను, ఈ బంధాలను ఉండవలసింది. అయినప్పటికీ నేను ఆ స్థితిని అనుభవించాలంటే అది అయ్యే పని కాదు. జీవించి మరణించేవాడు అజ్ఞాని, మరణించి జీవించేవాడు జ్ఞాని. సో ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంది, వాట్ రియల్లీ డైస్ అనేంతవరకు, అంటే ఏ ఏ ధారణలు నువ్వు సృష్టించుకొని ఒక మనసును కల్పించుకున్నావో అది మరణిస్తుంది, అంటే దాని యొక్క ఎగ్జిస్టెన్స్ పోతుంది. అప్పుడు నీ యొక్క సహజ స్థితి ఆవిష్కృతం అవుతుంది అంతవరకే. అంతకుమించి మరేమి లేదు. ఒక చిన్న రియల్ లైఫ్లో చూసిన బుచ్చారెడ్డి గారి గురించి సమక్షంలో ఉన్నప్పుడు జరిగిన ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన కూడా ఇట్లాంటి స్థితిలో మాట్లాడేవాడు ఆయన, కాకపోతే ఆయనకు వాంగ్మయం మీద ఆసక్తి లేదు, అంటే ఆయనకు అలాంటి దృష్టి లేదు. కాబట్టి నేను కాస్త దగ్గరగా ఉన్నందుకు నేను చూసినవి మాత్రమే చెప్తున్నాను. ఒకసారి ఒక ఆయన పుస్తకం తీసుకొని వచ్చాడు, అది సాహిత్యానికి సంబంధించింది. ఆ పుస్తకానికి మీరు ముందు మాట రాయాలని బుచ్చారెడ్డి గారిని అడిగితే, తర్వాత తన డ్రైవర్ కూడా వచ్చాడు. సో డ్రైవరు బయట ఉన్నాడు, బయట ఉండు నేను సార్ని కలిసి వస్తా అన్నాడు. అప్పుడు సార్ అన్నాడు, అతను బయటే ఎందుకు ఉండాలి, ఇక్కడ నువ్వెంతో అతనంతే, లోపలికి రమ్మని అతన్ని అని చెప్తే డ్రైవరు సార్ సార్ అలాగే సార్ అని కూర్చుని మూల కూర్చున్నాడు. బుచ్చారెడ్డి అతని వైపు చూసి, రిలాక్స్గా కూర్చో, ఇక్కడ నువ్వేం డ్రైవర్ కాదు, చెప్పు ఏమిటి నీ ప్రాబ్లం, అంటే ఇట్లా పుస్తకాన్ని రాసింది మీరు ముందు మాట రాయాలి. సరే ముందు మాట రాస్తాను అని బుచ్చారెడ్డి గారు పుస్తకం అంతా ఒక అర్ధగంట చదివారు. మధ్య మధ్యన అలా చూశాడు, మళ్ళీ చదివాడు. అతను ఎదురు చూస్తున్నాడు, సార్ ముందు మాట ఎప్పుడు, ఒక్క నిమిషం, ఈ సాహిత్యానికి సంబంధించిన పుస్తకం అని చెప్పావు, ఇందులో కొన్ని విషయాలు తప్పులుగా ఉన్నాయి, తిరిగి రాయరాదు అంటే ఇంక ఇప్పటికే 66 ఇయర్స్ సార్, మళ్ళీ ఇంకా అది ఇంకా అయిపోయింది, ఇంక మళ్ళీ ఏమన్నా అంటే తిరిగి రాయవన్నమాట, నేను ముందు మాట రాయరన్నాడు. అట్లా కాదు సార్, మీరు రాస్తే బాగుంటుంది, మీరు నా గురువుతో సమానం. మరి గురువుతో సమానం అంటుందో, గురువు చెప్పింది వినవు. సార్ సార్ ఇంక నాకు అంత టైం ఉండదు సార్, పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు, నాది అయ్యే పని కాదు సార్, ఇంకా అంటే రాసినా ఇంకా అది ఫైనల్ సార్ అన్నాడు. అప్పుడు వచ్చారాడు అన్నాడు, సరే పో రాస్తాను పో. తర్వాత అందులో ఏమైనా తప్పులు ఉంటే అనేది అన్నారు కదా సార్, ఎక్కడుందే సరిదిద్దుకుంటాను, నీకు ఎందుకయ్యా ఉన్నది ప్రింట్ చేస్తాను అప్పుడు అని బుచ్చారెడ్డి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్న అది, వ్యాకరణానికి సంబంధించింది. అదేమిటో తెలుసా అని అడిగాడు. అడిగితే ఆ వచ్చిన ప్రొఫెసర్ చెప్పాడు, అది గుర్తులేదు సార్ నాకు, అది అంటే అది మన పుస్తకానికి సంబంధించిన విషయం కాదు కదా సార్, వదిలేద్దాం అన్నాడు. అలాగే వదిలేద్దాం, సార్ ముందు మాట ఎప్పుడు రాస్తారు, రాస్తానులే ఒక 3-4 డేస్లో, వచ్చి తీసుకెళ్ళు, అయిన తర్వాత నేనే ఫోన్ చేసి చెప్తాను, అప్పటి వరకు ఏమి రావద్దు. బుచ్చారెడ్డి దగ్గర ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ముందే చెప్పేసేవాడు, ఇది మన చివరి కలయిక, మళ్ళీ రాకండి అని చెప్పేవాడు. అంటే లిబరేషన్, తక్షణ లిబరేషన్. అట్లే సార్ నేను వస్తా, వద్దులే అవసరం ఉంటే కలుద్దాం, కానీ నీకెన్నో పనులు ఉంటాయి అవన్నీ చూసుకో, నాతో ఏమి నీకు. ఈ చర్చ అంతా డ్రైవర్ చూస్తున్నాడు, నేను చూస్తున్నా. బుచ్చారెడ్డి అడిగిన ప్రశ్న, సార్ అది మన పుస్తకానికి సంబంధించిన విషయం కాదు, ఆయన అన్నీ ఎవడు తెలుసుకుంటాడు సార్, అట్లా సాహిత్యానికి సంబంధించిందే,
అదే ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి అడగలేదు, ఆ పుస్తకంలో ఉన్న రిలెవెంట్ అంశాలే అడుగుతున్నాడు. ఒక్కటే అది కూడా నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా, వ్యాకరణానికి సంబంధించింది. అది ఎట్లాంటిదంటే, అప్పుడు అచ్చులు హల్లులు అంటాం కదా, అసలు అచ్చులు హల్లులు ఎలా వచ్చాయి ఎగ్జిస్టెన్స్లో అని ఏదో అడిగినట్టున్నాడు. సరే సార్ నేను బయలుదేరతా, నేను కిందికి వస్తా వచ్చేసేయి అని. సో డ్రైవర్ కూడా లేచాడు. లేచి ఉన్నప్పుడు హఠాత్తుగా డ్రైవర్ అడిగాడు, అతను కూడా డోర్ దగ్గరే ఉన్నాడు ఆ ప్రొఫెసర్. అప్పుడు డ్రైవర్ అడిగాడు, సార్ అది అచ్చులు హల్లులు గురించి మీరు చెప్పనే లేదు అన్నాడు. ఓ నువ్వు వింటావా అని కుర్చీ వేసుకొని తన దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది నీకు అర్థం కాకపోవచ్చు కానీ వింటున్నావు కాబట్టి చెప్తున్నాను అని ఒక 3-4 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలా వచ్చిందనమాట అని. నెక్స్ట్ టైం అతను లేకుండా నువ్వురా అని చెప్పాడు. అలాగే సార్, చెప్పకు వాడు కుళ్ళుకుంటాడు విధవా. అలాగే సార్, ఇలా ఉండాలి అంటే తెలుసుకునే జిజ్ఞాస ఎప్పుడు కోల్పోదు, ఉపయోగపడుతుందో ఉపయోగపడిన తర్వాత. బీ ఓపెన్, ధారణ లేదు డ్రైవర్ని కాబట్టి తెలుగు తెలుసుకోవాల్సిన అవసరం లేదన్న ధారణ తనకు లేదు. అది బుచ్చారెడ్డి చూసి ఆ నేర్చుకునే స్థితికి చెప్తున్నాడు అంతే. ముందే చెప్పాడు, నేను చెప్పేది అంత ఆషమాషిగా అర్థమయ్యే విషయం కాదు, ఇది పూర్తి వ్యాకరణానికి సంబంధించిన మూల విషయం అయినప్పటికీ ఊరికే విను, గుర్తుంచుకోకు ఊరికే విను అని ఒక 3-4 నిమిషాలు చెప్పాడు. ఇప్పుడు నేను కూడా విన్నాను, నాకేం గుర్తులేదు అది. తర్వాత నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. చెలంగారి కాంటెంపరీ మహాకవి శ్రీశ్రీ, ఆ తర్వాత జలసూత్రం రుక్మిణనాథ శాస్త్రి, ఇట్లాంటి వాళ్ళంతా ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు అప్పట్లో. సో ఆ గురువు గారి పేరు నేను మర్చిపోయినా, సో ఆ గురువు గారికి ఏదో సన్మానం, ఆయన చాలా పెద్ద కవి. సో ఆయన శిష్యుల్లో జలసూత్రం రుక్మిణనాథ శాస్త్రి అంటే జరూక్ శాస్త్రి అని పిలుస్తారు, అట్లాంటి వాళ్ళంతా ఆయన శిష్యులు. సో వేదిక మీద వాళ్ళందరూ ఉన్నారు. సో ఆ పుస్తకావిష్కరణ సభ, దాంతోపాటు సన్మాన సభ జరుగుతుంది. అప్పుడు జలసూత్రం రుక్మిణనాథ శాస్త్రి అనుకుంటాను లేదా అట్లాంటి వ్యక్తి, అతని శిష్యుడు ఎవరో ఒక మాట చెప్పారంట మైక్లో, మా గురువుగారు అంటే ఇప్పుడు సన్మానం చేయించుకోబోతున్న మా గురువుగారు మహాకవి గొప్ప కవి అనే గురువుగారు ఎప్పుడో ఒక మాట చెప్పేవాళ్ళు, నిజమైన నిజమైన కవిత్వం ఏదంటే చదివితే గుర్తుండకూడదు, అదే నిజమైన కవిత్వం అన్నట్టుగా చెప్పాడు. అదేంటో ఆశ్చర్యం, మా గురువుగారు చెప్పింది నాకు అన్ని గుర్తున్నాయి అన్నాడు. ఇట్లాంటిది ఏదో అంటే మెచ్చుకున్నట్టే వచ్చి మెచ్చుకొని అట్లా ఒక పొడుపు పొడిచాడు అన్నమాట. సో ఇది వెరీ సటల్, తర్కించేవాడికి ఎప్పటికీ విషయం అర్థం, ఏం ట్రై చేయకపోతే ఎట్లా వస్తుంది మస్తు కథలు చెప్తావు అనేవాడికి జీవితకాలంలో విముక్తి లేదు, వాడికి వాడే అడ్డుకట్ట వేసేసుకున్నాడు. సో మళ్ళీ చెప్తున్నా, సమాచార జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు, సహజ జ్ఞానం గురించి వేరు. సహజ జ్ఞానం గురించి చెప్తున్నవాడే రమణ మహర్షి అండ్ సద్గురు సుబ్రహ్మణ్యం, ప్రస్తుతం నేను కూడా. ప్రయత్నం వల్ల చాలా వస్తాయి, సాధనమున్న పనులు సమకూరు ధరలోన, కానీ సాధనమున్న పనులు సమకూరు ప్రకృతిలోన కాదు, ప్రపంచంలో సమకూరితే నువ్వు ప్రాక్టీస్ చేస్తే. ఇప్పుడు డబ్బు అనేది ఉంది కాబట్టి బీద ధనిక ఉంది, ఒక్కసారి డబ్బు తీసేసి ఎవడు ధనికుడు ఎవడు బీద ఇది తెలుసుకోవడం జ్ఞానం. డబ్బును ఆధారం చేసుకుని నిద్ర వస్తలేదుగా, అందుకని అది ప్రకృతి. సో ఈ ప్రాపంచక విషయాలు అంటుకొని దాన్ని పట్టుకున్నవాడు జ్ఞాని. ఇది కూడా అర్థం కాలేదనుకో, హ్యాపీ ఇండిపెండెన్స్ డే రీసరసోయ్ సార్, టాటా బై బై.